వేదిక మీద ఉన్న అన్న వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే అండ్ మా నిర్మాత శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. సో శ్రీనివాసరెడ్డి నాది కలయిక ఆషాఢం పెళ్లి కొడుకు. ఆ సినిమాలో తను ఫస్ట్ ఫిలింకి డైరెక్టరు, నేను హీరోగా 9వ సినిమా అది నాకు. అలాగా అక్కడి నుంచి మొదలుపెట్టాం మా కెరియరు, దాదాపు 25 ఇయర్స్ అయిపోయింది. శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నకాడి నుంచి నాకు మెడ్రాసులో మేము ఎప్పుడు కలిసేవాళ్ళం. కానీ ఆ తర్వాత నేను హీరో అవటం, తను డైరెక్టర్ అవటం, పెద్ద పెద్ద సినిమాలు తను డైరెక్షన్ చేసి, మొన్న ఇటీవల మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఢమరుకం నాగార్జున గారిది ఎంత పెద్ద హిట్, చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. తర్వాత మధ్యలో మావ మంచు అల్లుడు కంచు మోహన్ బాబు గారిది సినిమా, తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని రాగాల 24 గంటల్లో అని టైటిల్ పెట్టి సినిమా చేస్తుంటే, ఏం సినిమా తీస్తున్నాడు శ్రీనివాసరెడ్డి అని అడిగితే, సినిమా చూస్తే చాలా అద్భుతంగా తీశాడు, అంటే కామెడీయే కాదు ఈ జోన్లో కూడా నేను చేయగలను, నా దగ్గర అంత కెపాసిటీ ఉంది అని తను చెప్పి ఛాలెంజ్ చేసి ఈ సినిమా తీశాడు చాలామంది ఆర్టిస్టుతో తక్కువ రోజుల్లో. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ కానీ, అలాగే కెమెరామెన్ అంజి కానీ, అలాగే ఇక మిగతా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ అది కూడా అన్న వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేయడం. ఈ రోజున నేను ఎప్పుడు దాదాపు 40 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఎప్పుడు ఏ హండ్రెడ్స్ ఫంక్షన్లో కానీ ఏ సినిమా ఫంక్షన్లో కానీ చూడాల, శ్రీనివాసరెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ ప్రసాద్ లాబ్కి రావడం జరిగింది అన్న. సో అది నిజంగా చెప్పాలంటే నిర్మాతకి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఆర్టిస్టులకి, డైరెక్టర్కి నిజంగా అది చాలా అదృష్టం. ఎందుకంటే దేవుడి దగ్గర మహా ఉంటే ఎవరైనా 1 నిమిషం 2 నిమిషాలు, కొద్దిగా విఐపీ అయితే 10 మినిట్స్, 24 గంటల సేపు ఆయన అక్కడే ఉంటారు. అందుకని రాగల 24 గంటలకి వచ్చారు అంత అభిమానంతో. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిందని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. అలాగే అన్నతో నాకున్న పరిచయం దాదాపు 22 ఏళ్ళ నుంచి, నేను అరగో కాలంలో ఉండేవాడిని, అన్నతో ఎప్పుడు కలిసేవాడిని. ఆ తర్వాత అనుకోకుండా నేను పార్టీలకు రావటం, అందరిని కలవటం చాలా ఆనందం వేసింది టీటీడీ బోర్డు చైర్మన్గా. ఆయన ఇంకో విషయం ఏంటంటే, ఈ రేపు మా శ్రీనివాసరెడ్డి ఎస్విబిసి ఛానల్కి డైరెక్టర్ కాబోతున్నాడు, రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా టీజర్ లాంచ్, రేపు తిరుపతి వెళ్ళి అన్న హయాంలో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో ఆల్ ది బెస్ట్ ముందుగా, ఎందుకంటే ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం, చెన్నై వెళ్ళాం బతుకు తీరు కోసం, వచ్చాం డైరెక్టర్ అయ్యాం, డైరెక్టర్ నుంచి సినిమా డైరెక్టర్ కాకుండా అక్కడ సేవ డైరెక్టర్ అవటం అంటే ఇది మామూలు విషయం కాదు. నిజంగా శ్రీనివాసరెడ్డి అన్న ఆశీర్వాదం, అలాగే మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు ఆశీర్వాదం. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం, ఇక్కడికి వచ్చిన అందరూ అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.